ఫ్లవర్ మూమెంట్స్ ఏవైతే సిగ్నేచర్స్ మూమెంట్స్ ఉంటాయో ఆ మూమెంట్స్ని లింక్ చేస్తూ ఈయనకి నెత్తిని కనెక్ట్ చేయడం అనేది చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. తర్వాత వెంకటేష్ గారికి రేచ్ ఎక్కడ ఒకటి బాగుంది, అది ఫుల్ ఫన్ ఉంది. మూమెంట్స్ ఏవైతే సిగ్నేచర్స్ మూమెంట్స్ ఉంటాయో ఆ మూమెంట్స్ని లింక్ చేస్తూ ఈయనకి నెత్తిని కనెక్ట్ చేయడం అనేది చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. తర్వాత వెంకటేష్ గారికి రేచ్ ఎక్కడ ఒకటి బాగుంది, అది ఫుల్ ఫన్ ఉంది. ఆ థియేటర్లో చూస్తే బాగుంటుంది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఆ లింక్ ఉంటుంది, అది బాగుంది. అది కొద్దిగా ఇంకా లాస్ట్ వరకు ట్రావెల్ చేసినా బాగుంటుంది, వాళ్ళిద్దరు ఆ ట్రాక్ అయితే బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అనిల్ గారు ఎక్కువ ఫుల్ కామెడీ, అదే కామెడీ కొత్తగానే కాదు, ప్యారడీ సినిమా. అల్లర్ నరేష్ గారి సినిమాలు ప్యారడీ సినిమాలు ఎలా ఉంటాయో ఆ ప్యారడీ ఉంది. ఆ ప్యారడీ సినిమాలనే తీసుకొని అలాగే చేశారు. తర్వాత తాతయ్య తాతయ్య అనే ఆ సాంగ్ ఒకటి హిందీలో, ఆ సాంగ్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ వేపిస్తూ చెప్పారు కదా, ప్యారడీ, ఒక ప్యారడీ మూవీ టోటల్గా బాగుంది. దేవి సాంగ్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఓవరాల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఐటమ్ సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ స్పెషల్ సాంగ్ చాలా తేడా ఉంటుంది. బాబాల సయ్య సయ్య మరదల ఇది ఐటమ్ సాంగ్, ఇవన్నీ స్పెషల్ సాంగ్స్. స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళకి ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది, పైగా హీరోయిన్స్ కూడా ఇన్సల్ట్ చేసి ఉంటుంది. స్పెషల్ సాంగ్ అనే మాటను మీరు ఆ మీడియా వాళ్ళందరూ ఎక్కడ మీద వాడండి, ఓకేనా? అదే.